యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు వందనాలు. మరొకసారి ఈ యొక్క ఆదివారము ఉదయ కాలం ముందు దేవుని పాద సన్నిధికి మనందరం కూడా రావటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి వీడియోస్ ద్వారా మీకు వాక్యం అందించడానికి దేవుడు ఎంతో చక్కని భాగ్యాన్ని ఇచ్చాడు. దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి మీ అందరికీ తెలిసిన ప్రకారంగా ఇంకా రెండు వారాల వరకు లాక్డౌన్ అనేది పొడిగించడం జరిగింది. అందులో మరి కొన్ని ఏరియాస్ కొన్ని జోన్స్కి మరి మినహాయింపు కొన్నిటికి ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఏదైతే నియమాలు నియమించిందో దాని ప్రకారంగా మీరందరూ మెసులుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఆరాధనలో మనం ప్రార్థన చేసుకొని పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. గడిచిన వారమంతయు కాపాడి నూతన వారంలో మొదటి దినాన నీ పాద సన్నిధికి వచ్చే భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందన ప్రభు. మరి పాట పాడటంలోను వాక్యం ధ్యానించడంలో మా అందరికీ సహాయం చేయమని నీ ప్రత్యేకమైన కృప ఒక్కొక్కరికి నువ్వు అనుగ్రహించిన ఆయన, వినే చెవులు గ్రహించే మనస్సును కూడా ప్రతి ఒక్కరికి దాయిచ్చు. మీకు లల్పిన నన్ను కూడా నువ్వు వాడుకొని మహిమా ఘనత పొందుకోమని తండ్రి మమ్మల్ అందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నెక్కొని ఆడేదా, ప్రభువా కొన్ని ఆడినా, హల్లెలూయా పాడినా, ప్రభు నిన్ను కొన్ని ఆడినా, హల్లెలూయా పాడినా, ప్రభు నిన్ను కొన్ని ఆడినా. ప్రభువా నిన్నోనే కొనియాడినా,
Bye.
దేవునికి స్తోత్రము. మరి పాట ద్వారా దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి సమయంలో మనం హల్లెలూయా అనే పాట పాడి దేవుని మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు. మీకు తెలుసు హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించమని. కాబట్టి ఆ యొక్క ప్రభువుని అన్ని వేళలా స్తుతించే మనస్సును అట్టి సమర్పణను మనం కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. అయితే మనం ఏదైతే వాక్యం మూలవాక్యం ఏదైతే నేర్చుకుంటున్నాం, మూలవాక్యం అంటే చాలా దూరం మనం వచ్చాము. మరి యేసుని ప్రభువుగా ఒప్పుకోవడము, ప్రభువు ఏ విధంగా మనకు అవుతాడు. తర్వాత మనం చూసాము రిబ్కా యొక్క సమర్పణ, చూసాము ఎలియాజర్ యొక్క అంటే ఛాయ, ఎలియాజర్ దేనికి ఛాయ అయి ఉన్నాడు, రిబ్కా ఏ విధంగా సమర్పించుకుంది, వధువు సంఘంకి సూచన అంటే సాదృశ్యమై ఉంది అనేది, ఈ విషయాలన్నీ మనం చూసుకుంటూ వచ్చాము. అందులో నుంచి శోధన సహించడం అంటే శ్రమలు సహించడం, శోధన సహించడం, ఈ సహనం గురించి లేదా దాన్ని మనం ఎలా సహించాలి, శ్రమలో ఎలా నిలబడాలి, శోధనలో మనం ఎలా నిలబడాలనేది మీకు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు అందులో నుంచి మత్తయి సువార్తలో మనం యేసు ప్రభు ఏ విధంగా అయితే శోధనని సహించాడో లేదా ఏ విధంగా శోధనని జయించాడో అలాగే మనం కూడా శోధనని సహించి జయించాలని మనం దాని నుంచి మనం నేర్చుకుంటున్నాం. మత్తయి సువార్త 4:1-3 మరొకసారి మనం చదువుకొని ఇంకా ముందుకు వెళ్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అయితే ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి శోధకుడైన సాతాను వస్తూ ఉన్నాడు, వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ సాతాను వచ్చినట్టుగా వచ్చి ఆయనకు అంటే ఆలోచనల ద్వారా లేదా ఏదైతే ఆలోచనల ద్వారా ఆయనను శోధిస్తున్నాడనే సంగతి అక్కడ యేసు ప్రభు గ్రహించగలిగాడు. అందుకే అక్కడ ఏదైతే అడగటం జరిగిందో దానికే జవాబు ఇవ్వటం అనేది అక్కడ జరిగింది. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు శోధకుడైన సాతాను ఆయన దగ్గరికి వచ్చినట్టుగా, ఆయనను శోధిస్తున్నట్టుగా ఆయన అంటే ఊహించటం లేదు కానీ దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అనుభవించి ఏం చేస్తూ ఉన్నాడంటే వచ్చే ఆలోచనలను బట్టి, వచ్చే అంటే ఆ పరిస్థితిని బట్టి దుష్టుడు ఏ విధమైన మాటల చేత లేదా ఆలోచనల చేత ఆయనను శోధిస్తున్నాడనేది గ్రహించి, మరి ఆ శోధించినటువంటి అంటే వచ్చే ఆ ఒక మాటలను బట్టి లేదా ఆలోచనలను బట్టి ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క జవాబు ఇవ్వటం అనేది జరిగింది. అంటే ఇక్కడ నేను శోధింపబడుతున్నాననే సంగతి యేసు ప్రభు గ్రహించగలిగాడు. ఈరోజు చాలాసార్లు శోధనలో పడిపోవటానికి, శోధనలో నిలవకపోవటానికి కారణం ఏంటంటే శోధనను గ్రహించకపోవడం వల్ల. అంటే నేను శోధింపబడుతున్నాను, దుష్టుడు నా యొద్దకు వచ్చి నన్ను శరీరాశ చేత, నేత్రాశ చేత, జీవపు డంబము చేత, శరీరేచ్ఛల చేత నన్ను శోధిస్తూ ఉన్నాడు, లేదా నన్ను ఏం చేయాలి పాపంలో నన్ను అంటే శోధింపబడి అపరాధంలో పడవేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అక్కడ అగ్రహింపు ఉండాలి, లేదా ఆ విషయాన్ని మనం గ్రహించేవారమే ఉండాలి. ఈరోజు చాలాసార్లు మనము శారీరపరంగా యాక్టివ్గా ఉంటాం. శారీరపరంగా మనకి ఎక్కడ నొప్పులు వస్తున్నాయి, లేదా శారీరపరంగా మనం ఏం చేయాలి, ఏమవుతుంది, ఎవరు వచ్చారు, ఎవరు పోయారు, అంటే ఈ విషయాలన్నింటిలో మనం చాలా యాక్టివ్గా ఉంటాం. కానీ ఈ ఆత్మీకంగా అయితే అంత యాక్టివ్గా ఉండం. అంటే ఒక నిద్రమత్తులో ఉన్నట్టుగా అంతే, ఎంత మెలకువగా ఉండాలో, ఎంత షార్ప్గా ఉండాలో, ఎంత యాక్టివ్గా ఉండాలో అంత యాక్టివ్గా ఉండం. ఎందుకు? దాన్ని బట్టి మనకి ఎలా తెలుస్తుందంటే దుష్టుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం గ్రహించగలగాలి, లేదా ఆత్మీయ స్థితిలో ఏదైనా జరిగినప్పుడు, జరగబోతున్నప్పుడు దాన్ని మనం గ్రహించగలగాలి.
అయితే ఈరోజు ఆ విషయాలు గ్రహించలేని పరిస్థితి, ఇంట్లో ఏదైనా జరగబోతున్నప్పుడు వెంటనే ఆత్మలో ఆ వివేకం, అంటే ఏదో జరగబోతుంది, లేదా ఏదో దుష్టుడు తిరుగుతున్నాడు, లేదా పలానా ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకునే విధంగా, లేదా వాటిని గ్రహించి మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉండి వాటి మీద జయం పొందే రీతిగా మనం ఉండాలి. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు, యేసుప్రభు దగ్గరికి 40 దినములైన తర్వాత శోధకుడు వచ్చినప్పుడు ఆ శోధకుని యొక్క శోధకుడు వచ్చినట్టుగా ఆయనను శోధిస్తున్నట్టుగా ఆయనకు తెలుసు గనక ఏం చేస్తూ ఉన్నాడు, ఆ శోధనకు తగ్గట్టుగా ఆ వాక్యం ద్వారా వాటిని ఖండిస్తూ ఆ శోధనలో నిలకడగా, అంటే ఆ శోధనను జయించటంలో, ఆ శోధనని జయించటంలో ఆయన ఏమయ్యాడు, సఫలుడయ్యాడు. అలాగే ఈరోజు మనం కూడా ఆత్మీయంగా యాక్టివ్గా ఉండాలి, షార్ప్ ఉండాలి. ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా దుష్టుడు వచ్చినప్పుడు, ఇంట్లో గలిబిలి చేయడానికి వచ్చినప్పుడు, లేదా మన వ్యక్తిగత జీవితంలో మనల్ని అనర్చడానికి, లేదా మనల్ని ఏం చేయడానికి మొత్తడానికి వచ్చినప్పుడు, మనల్ని పీడించడానికి వచ్చినప్పుడు, ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వాటిని మనం గ్రహించే స్థితికి, ఆ స్థాయికి మనం రాలి. దాని గురించి నేను ఇంకా చెప్తాను. అయితే ఇంకో యోహాన్ సువార్తలో మనం చూసినట్లయితే, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీయూ లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకాధికారి యేసుప్రభు దగ్గరికి వస్తున్నట్టుగా తెలుసుకున్నాడు, అంటే గ్రహించగలిగాడు, దాన్ని తెలుసుకోగలిగాడు. అందుకే శిష్యులతో ఏమని చెప్తున్నాడు, లోకాధికారి వచ్చుచున్నాడు కాబట్టి నేను ఇంకను విస్తరించి మాట్లాడను, నేనేం మాట్లాడుతున్నాను వినటానికి లోకాధికారి వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా అయితే సాతాను వచ్చినప్పుడు యేసు ప్రభు గ్రహించగలిగాడో, ఆ విధంగా మన దగ్గరికి, మన ఇంటిలోనికి, లేదా మన వ్యక్తిగత జీవితం, మన దగ్గరికి, లేదా మన కుటుంబీకుల్లోనికి, అంటే ఎక్కడ ప్రవేశించినా సరే, దుష్టుడు ఎక్కడ వచ్చి ఉన్నా ఎక్కడ వచ్చి స్థావరాన్ని, లేదా అక్కడ నా నివాసాన్ని చేసుకుంటున్నప్పుడు, వాటిని మనం గ్రహించే విధంగా ఉండాలి. ఈరోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే, అనేక మంది మనసులో దుష్టుడు చోటు చేసుకున్నాడు, అనేక మంది కుటుంబాలలో దుష్టుడు చోటు చేసుకున్నాడు. ఎంతో నిర్భయంగా వారి, అంటే అక్కడ నివాసం చేయగలుగుతున్నాడు, ఎందుకంటే దాన్ని గ్రహించలేదు. దుష్టుడు నా మనసులో పలానా విషయంలో చోటు చేసుకున్నాడని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. మరి పలానా చోట, అంటే పలానా గదిలో, లేదా పలానా మూలన దుష్టుడు ఏమంట నివాసం చేస్తున్నాడు, మమ్మల్ని అక్కడుండి గలిబిలి చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు అనే సంగతి గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు వెంటనే ఆయన తెలుసుకున్నాడు, రాబోతున్నప్పుడు లోకాధికారి వచ్చుచున్నాడు అంటే వచ్చే ముందే ఆయన తెలుసుకున్నాడు. అలాగే ఈరోజు మనం కూడా ఆత్మ వివేకాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి మనకు స్పష్టంగా మనం ఏం చేయాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి తెలుసుకోకపోవటం వల్ల చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకు అంటే, ఆ దుష్టుడు వచ్చి చేయవలసిన కీడు చేస్తూ ఉన్నాడు, చేయవలసిన అంటే శోధించి ఆ శోధనలో పడేస్తున్నాడు. నేను శోధింపబడుతున్నాను సంగతి కూడా చాలామందికి తెలియక, ఇంకొంతమందికి అక్కడ మనం చూసినట్లయితే ఆదామవ్వలు కూడా, నేను వచ్చింది సాతాను అని, లేదా మేము శోధింపబడుతున్నా అపరాధంలో పడిపోతే దేవుని శాపానికి మేము గురవుతామనే సత్యం, అంటే ఈ విషయాలన్నీ తెలియక వాళ్ళు ఏం చేశారంటే, ఆ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి బుద్ధిపూర్వకంగా ఆ మాటలను అంగీకరించి బుద్ధిపూర్వకంగా వాళ్ళు చేసిన ఆజ్ఞను అతిక్రమించారు. కాబట్టి అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ చాలాసార్లు శోధింపబడుతున్నప్పటికీ, లేదా దుష్టుడు వచ్చి మనని ప్రభావితం చేస్తున్నప్పుడు, మనకు ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు, మన మనస్సును గలిబిలి చేస్తున్నప్పుడు, వాటిని గ్రహించలేని పరిస్థితి, అంటే వాటిని అర్థం చేసుకోలేని పరిస్థితులు ఈరోజు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉంటే మనకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే యేసుప్రభు ఏమంటే, లోకాధికారి వచ్చుచున్నాడు. అందుకే అక్కడ ఏముందంట, లోకాధికారి ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, అలాగే ఈరోజు మనం కూడా యేసు ప్రభు ఏ విధంగా అయితే గ్రహించగలిగాడో, అలాగే మనం కూడా గ్రహించాలి. వివేకం కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి.
దుష్టుడు ఏ విధంగా వస్తున్నాడు, దుష్టుడు ఏ విధంగా వస్తున్నాడు, వచ్చి ఏ విధంగా మనని శోధించడానికి లేదా మనని గలిబిలి చేయటానికి వచ్చి ఏ విధంగా మనని గలిబిలి చేస్తున్నాడు అనేది, గలిబిలి చేయబోతున్నాడనే సంగతి మనం గ్రహించాం. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మనం శారీరపరంగా యాక్టివ్గా ఉంటాం, కానీ ఆత్మీయంగా ఎంత యాక్టివ్గా ఉండాలి, ఎంత షార్ప్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి అంతగా ఉండం. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఏ విధంగా అయితే దుష్టుడిని గ్రహించగలిగాడు, దుష్టుడు రావటం చూశాడు, రావటం ఆయనకేమైపోతుంది, తెలిసిపోతున్నాయి. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు దేవుడు గనక ఆయనకు తెలిసిపోయింది, లేదా యేసు ప్రభు దేవునిగా సాతాన్ని ఎదిరించాడు అనుకోవద్దు. ఒకవేళ యేసు ప్రభు దేవునిగా ఉంటే అసలు సాతాను దరిదాపులో కూడా వచ్చేవాడు కాదు, ఎందుకంటే దేవుడు అందుకే వాక్యంలో ఏముంది, దుష్టుడు ఏం చేస్తున్నాడంటే దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. అందుకే దేవుడు ఒక్కడే అని ఏమంట, దయ్యాలు నమ్మి వణుకుచున్నాయి. యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముటం మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, దయ్యములు నమ్మి వణుకుచున్నవి అంటే సాతాను దురాత్మశక్తులు ఏం చేస్తున్నాయి, దేవుణ్ణి నమ్ముతున్నాయి, దేవుణ్ణి బట్టి వణుకుతున్నాయి. కాబట్టి యేసు ప్రభు అందుకే పోయినసారి నేను చెప్పినట్టుగా ఆయనలో దైవత్వం ఉన్నప్పటికీ ఆ దైవత్వాన్ని సాతానికి బయలుపరచుకోలేదు, తెలియజేయలేదు. కొన్ని సందర్భాల్లో తనలోని దైవత్వాన్ని బయలుపరచాడు. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సాతానుకు ఒకవేళ యేసు ప్రభు దేవునిగా సాతాన్ యొక్క మూమెంట్స్ని లేదా సాతాన్ యొక్క రాకపోకల్ని అర్థం చేసుకోగలిగితే అక్కడ ఏమైపోయింది, అక్కడ మనం ఏం చేయలేము. అక్కడ సాతాను ఒకవేళ దేవునిగా ఉంటే సాతాను రావటానికి భయపడేవాడు, దేవుని దైవత్వం ఆయనలోని దైవత్వాన్ని సాతాను చూస్తే ఆయన దగ్గరికి రావటానికి భయపడేవాడు. ఎందుకంటే దేవుని నమ్మి అవి వణుకుతున్నాయంట, నమ్ముతున్నాయి వణుకుతున్నాయి. అలాగే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఈ యొక్క వివేకం కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. మనందరికీ తెలుసు 9 వరాలు ఉన్నాయి, 1 కొరింథీయులు 12:7 ఉంది. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలే అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ 9 వరాలలో ఒక వరం ఏముందంటే ఇక్కడ మరి ఒకనికి ఆత్మల వివేచనయు. చాలాసార్లు ఈ 9 వరాల్లో చాలామంది ఏం చేస్తారంటే ప్రవచన వరాన్ని ఎక్కువగా ఆశిస్తారు, లేకపోతే స్వస్థత పరిచే అద్భుతాలు చేసే వరాలను ఎక్కువగా కోరతారు. ఇలాగ మనం చూస్తున్నట్లయితే ఇందులో వీటికే ఎక్కువ ప్రాధాన్యత, ఈరోజు చాలామందికి వీటికే అంటే చాలామందికి వీటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, ప్రవచనాలు చెప్పాలి, వీటినే ఎక్కువగా అంటే ముందు పెడతా. కానీ ఇక్కడ మనం చూస్తే ఇందులో ఒక వరం ఉంది, ముఖ్యంగా సేవలో పనికొచ్చే వరం అది. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా సేవపరమైన అవసరతల కొరకు దేవుడి వరాలను ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ మనం చూస్తే వివేకం, ఆత్మల యొక్క వివేకం అంటే ఆత్మలను వివేచించటము, అవి దుష్టాత్మల లేదా పవిత్రాత్మల లేదా దుష్టాత్మల అనే దానిని వివేచించటానికి ఈ ఆత్మల వరం అనేది కావాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఆత్మల వరాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, ఆత్మల వివేచన చేసే వరమును ఎప్పుడైతే పొందుకుంటామో, అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క దుష్టాత్మలు ఎక్కడ ఏ విధంగా పనిచేసినా మనం వాటిని వివేచించగలుగుతాం, వాటిని గ్రహించగలుగుతాం,
ఇక్కడ పలానా దుష్టాత్మ పనిచేస్తుంది, ఇక్కడ పలానా శక్తి వచ్చింది, లేదా పలానా ఇది, లేదా ఇవన్నీ కూడా అక్కడ ఏమైపోతున్నాయి, దుష్టుడు మాట్లాడినప్పుడు కూడా మీరు గమనించారు లేదో, ఎన్నోసార్లు దురాత్మ శక్తులు పట్టిన వారు దురాత్మ శక్తులు వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడతారు, కానీ మాట్లాడింది మాత్రం వాళ్ళు కాదు, కానీ దుష్టాత్మలు మాట్లాడుతున్నాయి. వారిని ఉపయోగించుకొని, వారి నోరును వాడుకొని, వారి శరీరాన్ని వాడుకొని దుష్టాత్మలు మాట్లాడుతున్నాయి. వాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడినప్పుడు ఒకవేళ వివేకం లేకపోతే వారు మాట్లాడింది కరెక్టే అని వాళ్ళే మాట్లాడుతున్నారని మనం నమ్మేయాల్సి వస్తుంది. అదే ఒకవేళ ఆత్మల వివేకం ఉంటే వెంటనే మనం ఏం చేస్తామంటే దాన్ని గ్రహిస్తాము. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మొన్న వచ్చిన సంఘటన జరిగింది. సంఘటన ఏం జరిగిందంటే, నేను ఫోన్లో ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నాను, దురాత్మ శక్తి చేత పీడింపబడుతున్నాడు ఒక వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, డైవర్ట్ చేయడానికి లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి బాధ కలుగుతున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి, ఇదిగో మా నాన్నకి ఇస్తున్నానని చెప్పి నాన్నకు ఇచ్చినట్టుగా ఇచ్చి ఆయనే వాళ్ళ నాన్నలాగా మాట్లాడటానికి ప్రయత్నం, అంటే ఆ దుష్టాత్మే వాళ్ళ నాన్నలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, ఇది చలాకీతో లేదా కుయుక్తితో వాళ్ళ నాన్నలాగా మాట్లాడుతున్నట్టు ప్రయత్నం చేసింది అనే సంగతి. కానీ ఆ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నలాగా ఏమంట, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏదో 2-3 మాటలు మాట్లాడించి మళ్ళీ తర్వాత ఈయన మాట్లాడుతున్నట్టుగా. ఫోన్లో మాట్లాడింది అదే వ్యక్తి, దుష్టాత్మలు కొంచెం వాయిస్ చేంజ్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడించినట్టుగా ప్రయత్నం చేసి, అంటే అలా చేయడానికి ప్రయత్నం చేసి నాకు ఆత్మలో క్లియర్గా అర్థమైపోయింది, ఇది వాళ్ళ నాన్న కాదు మాట్లాడింది. తీరా చూస్తే వాళ్ళ నాన్నకు తెలియదు నేను ప్రార్థన చేస్తున్నట్టు, ఇప్పుడు తెలుస్తూ తెలియదు. కానీ అంటే అలాంటి పరిస్థితిలో నేను వాళ్ళ ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తున్న సంగతి పూర్తిగా వాళ్ళ ఇంట్లో తెలియదు, నేను ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను, దురాత్మ శక్తులతో పోరాటం చేస్తూ ఉన్నాను. అయితే అలాంటి సందర్భంలో ఈ శక్తి ఏం చేసింది, డైవర్ట్ చేయడానికి వాళ్ళ నాన్నతో మాట్లాడించినట్టుగా ప్రయత్నం చేయి, అంటే అలా నటించు. అక్కడ క్లియర్గా అర్థమైపోయింది, ఇది వాళ్ళ నాన్నతో మాట్లాడించింది కాదు. నేను అందుకే అన్నా, నువ్వెన్ని డ్రామాలు చేసినా, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఏం కావడం, నువ్వు తప్పించుకోలేవు అనేసి నేను గద్దించడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూస్తే చాలా వింతగా వెరైటీగా అవి పనిచేస్తాయి. అందుకే ఇక్కడ ఆత్మల వివేకం ఉంటేనే అది పరిశుద్ధాత్మ లేదా దుష్టాత్మ, ఆ దుష్టాత్మలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, ఎలా వస్తున్నాయి పోతున్నాయి, అన్ని విధాలుగా మనము ఒక గ్రహింపు, ఒక వివేచన అనేది ఉంటుంది. వివేచన అంటే తెలుపు నలుపుకున్నటువంటి తేడాను గ్రహించటం, మంచి చెడుకు ఉన్నటువంటి తేడాను గ్రహించేదాన్ని వివేచన అంట. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దురాత్మ శక్తులు, అందుకే యేసు ప్రభు సేవను ఆరంభించే సమయంలో యేసు ప్రభు దగ్గరికి దురాత్మ శక్తులు, సాతాను శక్తులు వచ్చాయి. వచ్చినప్పుడు వాటిని ఆయన గ్రహించగలిగాడు, వాటిని ఆయన తెలుసుకోగలిగాడు. అలాగే ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మల వరం అంటే ఏదైతే 9 వరాలు ఉన్నాయో ఆ వరాల్లో ఒకటైన ఆత్మల వివేచన అనే వరాన్ని మనం పొందుకుంటే, పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ఏం కావచ్చు, ఇలాంటి శక్తులను గ్రహించవచ్చు. చాలామందిలో దుష్టాత్మలు ఉంటాయి, అయితే ఆ దుష్టాత్మలను వివేచించి, అంటే వీరిలో దుష్టాత్మ ఉందా లేదా అనేది మనకేమైపోతుంది, ఆత్మల వివేచన ఉంటే తెలిసిపోతుంది. వాళ్ళు మాట్లాడే తీరును బట్టి, చూసే చూపును బట్టి, ప్రవర్తించే విధానాన్ని బట్టి, లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు తెలియజేస్తాడు. ఎందుకు, ఆత్మల వివేచన ఉంటే. చాలామందిలో మినంతలో చాలా చోట్ల నేను ఎందుకు అంటే, ఇంకా కొన్ని విషయాలు చెప్పడంలో నేను ఎందుకు వెనకాడుతూ ఉన్నాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎంతోమందిలో దుష్టాత్మలు అనేవి, ఇప్పటికీ దుష్టాత్మలు అనేవి వారిలో ఉంటున్నాయి. అయితే ఆ దుష్టాత్మలను ఏం చేస్తున్నా, పోరాటం చేసి వాటిని వెళ్ళగొట్టాలి. కాకపోతే అవి ఏం చేస్తున్నాయి, దాచుకుంటున్నాయి. ఎందుకు దాచుకుంటున్నాయి, ఎందుకంటే వాళ్ళు వాటికి చోటిచ్చిన కారణాన్ని బట్టి అవి అందులో అక్కడే ఉండి, వారిలో ఉండి, వారి కుటుంబంలో ఉండి వారిని పీడిస్తూ, వారికి నెమ్మదులు లేకుండా, వారు ప్రార్థన చేయకుండా, వాక్యాన్ని వినకుండా, వారు దేవునిలో ఎదగకుండా
వారిని ఏం చేయాలి, నరకానికి ఈడ్చుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మల వివేచన కావాలి. అందుకే చివరి దినాలలో ఆత్మల వివేచన, 9 వరాలు, వరాల్లో ఒకటి చాలామంది స్వస్థపరచాలి, వివే ఏమిట అద్భుతాలు చేయాలి, ప్రవచనాలు చేయాలి. సరే, దేవుడు ఒకవేళ వరాలు ఇస్తే ఆ వరాలు తీసుకోవచ్చు, దేవుని మహిమ కొరకు దాన్ని వాడవచ్చు. అది ఈరోజు చాలామంది ఆత్మ వరాలు ఏవైతే ఉన్నాయో అవి వారి సొంత పేరు కోసము లేదా వారి ప్రఖ్యాతి కోసం వాడుతూ ఉన్నాను, వారి గొప్ప కోసం వాడుతూ ఉన్నాను. అది సబబు కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని మహిమ కొరకు వాడాలి. దేవుని పరిచర్యలో దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని, సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఈ యొక్క వరాలు ఇవ్వటం జరిగింది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సి, వివేకం కావాలి, ఆత్మల వివేకం కావాలి. ఆత్మల వివేకం ఉంటే పరిశుద్ధాత్మన దుష్టాత్మన అని స్పష్టంగా గ్రహించగలము, స్పష్టంగా తెలుసుకోగలము. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంట, ఈ వివేకాన్ని పొందుకోవాలి ఆత్మల. అందుకే మీరు నమ్ముతారు, 9 వరాల్లో నుంచి నేను ఎప్పుడూ కూడా ప్రవచన వరము లేదా అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, ఈ వరాలు నేను ఎక్కువ ఎప్పుడూ అడగ, నాకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో, ఎప్పుడైతే నేను ఉపదేశంలోకి వచ్చానో, అప్పటి నుంచి నేను ఈ వరాలలో 9 వరాల్లో ఈ ఒక్క వరం మాత్రమే అడిగాను, ఈ ఒక్క వరం మాత్రమే అడిగాను. ఆత్మల వివేచన వరం కావాలి అని దేవుని ఎదుట ఎన్నోసార్లు నేను అడుగుతూ వచ్చాను. ఇప్పటికీ కూడా ఈ 9 వారాల్లో నాకు ఒకటి, ఈ ఒక్కటి కావాలి. ఎందుకంటే ఈ రోజులో ఇదే చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఏమంటే స్వస్థపరచడం, స్వస్థపరిస్తే ఆత్మలు ఏం కావు, రక్షింపబడవు. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేని కారణం బట్టి వస్తారు, స్వస్థత పొందుతారు, తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు యథాతథంగా పూజలు పునస్కారాలు ఎన్ని చేయరు. అలాగా ఎంతమంది ఉన్నారు, అవసరానికి దేవుని దగ్గరకు వస్తారు, వచ్చి స్వస్థత పొందిన తర్వాత ఆరోగ్యాలు బాగైపోయినాక విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు వీటికంటే ముఖ్యము ఆత్మల వివేచన. ఎందుకు ఆత్మల వివేచన, ఎందుకంటే వారిలో తిష్టవేసిన దుష్టాత్మను, వారిలో తిష్టవేసిన దురాత్మ శక్తుల నుంచి, వాటి ప్రభావం నుంచి వాటిని విడిపించాలి. ఆత్మల వివేచన ఉంటే ఈ వ్యక్తిలో ఏముంది, దుష్టాత్మ తిష్ట వేసింది అనేది గ్రహిస్తా, వివేచించి తెలుసుకుంటా. తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి పోరాడి ఆ వ్యక్తిని ఆ దుష్టాత్మ నుంచి విడిపించినప్పుడు వారి మనోనేతరాలు తెరవబడతాయి. అప్పుడు వారు ఆ సాతాను యొక్క దాసత్వము నుంచి, ఆ బానిసత్వం నుంచి వాళ్ళు స్వాతంత్రులు అవుతారు, విడిపింపబడతారు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకునేటానికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించడానికి వారికి స్వేచ్ఛ దొరుకుతుంది. అలాంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోవడము చాలా అరుదు. స్వస్థత నొందిన వాళ్ళు, యేసు ప్రభు స్వస్థత పరిచిన తర్వాత కాళ్ళు చేతులు బాగా అయిపోయాయి, లేదా చచ్చిన వాళ్ళు లేచారు, లేకపోతే కుష్ఠరోగులు బాగా అయ్యారు, ఎవరైనా సరే వాళ్ళు కొన్ని రోజులు దేవుని పట్ల ఉన్నటువంటి ఒక కృతజ్ఞత భావాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజుల వరకు వస్తారు, తర్వాత వాళ్ళ అవసరం తీరిన తర్వాత తెలియదు. చాలామందిని చూస్తాను నేను అలా. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వస్థత లేదా అద్భుతం, ప్రవచనాలు వీటికంటే ముఖ్యము ఆత్మల వివేచన, ఆత్మల వివేచన.